ఉత్తరాంధ్రలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గల శ్రీరాముని విగ్రహం తల భాగాన్ని తొలగించిన నిందితులను వెంటనే శిక్షించాలని విజయనగరం జిల్లా బొబ్బిలి హిందూ ఉత్సవ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకూడదని బొబ్బిలిలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు స్థానిక రామ మందిరం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసి నిరసన తెలియజేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హిందూ దేవాలయాల మీద దాడులు జరుపుతూ ఇటువంటి దుర్మార్గపు చర్యలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంట స్వామినాయుడు, పేదంటి జగన్మోహన్ రావు, మనోజ్ బాబీ, కేశవ, ముగడ అనిల్, పొట్టేళ్లు రవి హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. తెలుసు, నేను కానీ మీరు కానీ అందరము కూడాను సంవత్సరం నుంచే ఎందుకు జరుగుతున్నాయి, అంతకు ముందు లేనటువంటి పరిస్థితులు ఇప్పుడే ఎందుకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి, ప్రభుత్వం ఎందుకంత ఉదాసీనంగా ఉంది, వీటన్నింటినీ మనం ఆలోచించాలి. కాబట్టి రేపు రాబోయేటటువంటి రోజుల్లో సమాజం సంఘటపడాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం సంఘటపడాలి. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ అదే పనిగా చేస్తుంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ మిగిలినటువంటి వాళ్ళందరినీ కలుపుకొని హిందూ స్వామివారి తరఫు రథాన్ని పెట్టేశారు. ఏమైనా పిచ్చోలు చేశారు, ఆడికి మంచి స్థితి లేదు, ఆడికి ఇంబ్యాలెన్స్, మెంటల్లీ ఇంబ్యాలెన్స్ అని మంత్రులు చెప్తున్నారు. ఎంత అన్యాయం అంటే దొరకలేదు మనిషి అంటే ఎలా ఉంది, పిచ్చోలు చేశారు. మాట్లాడుకుని ఉండడం అంటే చాలా తప్పు. ఎందుకు మాట్లాడలేదు నువ్వు? దేనికోసం మాట్లాడలేదు అంటే నువ్వు ఓటర్ రాజకీయం చేస్తున్నావా? ఇతర మతాల వాళ్ళు ఎవరైనా నీకు ఓట్లు వేయడానికి భయపడుతున్నావా? దేనికి నువ్వు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు చేయవలసిన విధి నిర్వహించుకోగా ఇక్కడ రోజు రోజుకి హిందువుల మధ్య మా పరిధిలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పరిధి భారతదేశం తాలూకా మొత్తం మీద ఉంటుంది, రాష్ట్ర పరిధి రాష్ట్రంలోనే ఉంటుంది. ఉదాహరణకి హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన రామ జన్మభూమి యుద్ధం ఇప్పుడు కడుతున్నాం, అంతకుముందు అక్కడ నేను ఉన్నటువంటి మసీదుని మనం కూర్చాం, అప్పుడు ప్రియనాశ్ గారు అన్నారు ప్రధానమంత్రి, వారు చెప్తున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వంతో లేక విధి. వచ్చి కూడా దాని మీద ఒక మాట ఆడలేదు అంటే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం, ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది, ఇదంతా కొన్ని కోట్ల రూపాయల తాలూకా మాఫియా ఇక్కడ టెస్ట్ వేసి కూర్చుంది. ఒకటో రెండో జరిగిందంటే ఒక అర్థం పర్థం ఉంది. ఈ విషయంలో కానీ రాబోయే ఇంకొక దేవాలయం మీద ఒక్క చిన్న గీత పడినా ఇది ఒక రూపం దోలుస్తుంది, ఇది మామూలు విషయం కాదు. ఇదేదో ఎంతవరకు ఏదో బుద్ధి చెప్తాం, ఇక్కడ జరిగితే దేవాలయం దగ్గర మన రామతీర్థర దేవాలయంలో జరిగిన ఈ రోజు కార్యక్రమంలోకి నిన్నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఈ జిల్లాకు వచ్చి కూడా దాని గురించి ఒక్క మాట ఆడలేదు. అది ఎంత బాధాకరంగా ఉంటుందో అర్థం చేసుకుని అంటే ఇదేది ఏకన్నట్టుగా ఆయనకు ఉంది, అలాంటి వ్యవహారం ఉంది, ఆయన ఎందుకు స్పందించలేదు?